దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. రెవరెండ్ పి దేవదానం అయ్య గారు పచ్చిక పేళ్ళు అనేటువంటి కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తారు. మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దైవాశీర్వాదం పొందవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఓకే, దేవుని సన్నిధిలో మరొకసారి మీతో కలిసి దినమున దేవుని వాక్యాన్ని పంచుకునేందుకు ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మనందరిని కూడా దేవుడు ఇంతవరకును ప్రేమించి తన కృపలో సజీవులుగా నిలబెట్టి ఆయన ప్రేమను మనము వెళ్ళడే చేయటకు గాను ప్రభు అనుగ్రహింప చేసిన ప్రేమను బట్టి ఆయనకే వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞతలు దైవ సన్నిధిలో మనము చెల్లించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మర్మాలను దేవుడు మనకు అనుగ్రహింప చేస్తూ ఉంటున్నాడు. 66 పుస్తకములు కలవు పరిశుద్ధ గ్రంథములో 40 ప్రవక్తల చేత వ్రాయించి ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 40 ప్రవక్తలు అలాగనే వ్రాసినటువంటి దీనిలో అనేకమైనటువంటి నిగూఢమై ఉంటున్న మర్మములు వాక్య భాగములో మనకు కనబడుతున్నాయి. అందునిమిత్తముగా ఈ యొక్క సమయమున మీరందరూ కూడా మరి బైబిల్ తీసుకొని టీవీ ముందు మీరు కూర్చుంటే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నేను రిఫరెన్స్లు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు మీరు చదువుకొని ఆత్మీయ ఆశీర్వాదములు పొందాలని కేవలం ఆ విషయం గురించే దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటున్నాం. ఇందు నిమిత్తంలో బైబిల్లో మనం చూస్తే 66 గ్రంథాలలో శ్రేష్టమైనటువంటి గ్రంథము బైబిల్లో 3 కనబడుతూ ఉంటున్నవి. మొదటిది ఆదికాండము, 2 పరమేత గ్రంథము, 3 ప్రకటన గ్రంథము. ఈ 3 కూడా చాలా శ్రేష్టమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. ఈ శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలను మనము పఠించి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు అనేక మర్మాలు అందులో ఇమిడి ఉంటున్నవి. అందుకనే పరమేత గ్రంథం ఇది సామాన్యమైనటువంటిది కాదు, కానీ పరమార్థముతో మనము దీనిని అవగాహన చేసుకుంటూ ఉండాలి. అందుకనే పరలోకంలో ఉన్నటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తుకును, భూలోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అనుచున్నటువంటి వధువు సంఘమునకును ఉన్నటువంటి అవినాభావ సంబంధ ఆత్మీయతను పెంపొందింప చేస్తూ ఉంటున్నటువంటిది ఈ పరమేత గ్రంథము అని చెప్పని కనబడుతూ ఉంటున్నది. ఈ పరమేత గ్రంథంలో మనం చూస్తే ఇది పరిశుద్ధమైనటువంటి మరి భాగమునకు గుర్తుగా కనబడుతుంది. యెరూషలేము దేవాలయము 3 భాగములు, మొదటిది ఆవరణమని, 2 పరిశుద్ధ స్థలమని, 3 అతి పరిశుద్ధ స్థలమని ఇలాగున విభజించబడుచు ఉంటున్న సందర్భాన్ని బట్టి జ్ఞానయున్నటువంటి సొలొమోను మహారాజు వ్రాసిన ఈ గ్రంథములో 3 భాగములు అవి మనకు ముచ్చటగా కనబడుచూ ఉంటున్నాయి. అందుకని సొలొమోను వ్రాసినటువంటి గ్రంథాలలో 3 ముఖ్యమైనటువంటి బైబిల్లో పొందుపరచబడింది. మొదటిది మనం చూస్తే బైబిల్లో దేవుని బిడ్డలారా మరి సామెతల గ్రంథము కనబడుతుంది. 2 మనం చూస్తే ప్రసంగి కనబడుతుంది. 3 మనం చూస్తే పరమగీతము కనబడుతూ ఉంటుంది. అందుకని యెరూషలేము దేవాలయము చుట్టూ ఆవరణము ఉన్నది, అది ఎవరికి గుర్తుగా కనబడుతూ ఉంటుందంటే లోకానికి, లోకులకు, అలాగే ఆవరణంలో నివాసం చేస్తున్న ప్రతివారు ఆవరణంలో ప్రవేశించుటకు అవకాశము ఉంటున్నది. సామెతల గ్రంథము ఆ విధమైనటువంటిదిగా కనబడుతుంది. 2 మనం చూస్తే ప్రసంగి గ్రంథము కనబడుతుంది. ప్రసంగి అనుచు ఉంటున్నటువంటి మాట బైబిల్లో ఇది మరి పరిశుద్ధ స్థలమునకు గుర్తుగా కనబడుచు ఉంటున్నట్లు చూస్తాం. అనగా ఆవరణములో
అందరూ ప్రవేశించుటకు అర్హులే. కానీ పరిశుద్ధ స్థలములో అందరూ ప్రవేశించుటకు అర్హులు కాదు. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందినటువంటి వారు, దైవబలలో పాలు పంపులు పొందుతున్నటువంటి వారు, ఆయనను జ్ఞాపం చేసుకుంటున్నటువంటి వారికి మాత్రమే పరిశుద్ధ స్థలములో అర్హత యోగ్యత కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలం అన్నది మరొక మూడవ భాగం కనబడుతుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండనై ఉంటున్నటువంటి వారు ఎవరనగా మనం చూస్తే ప్రధాన యాజకుడు. ఆయన ఒక్కడే అతి పరిశుద్ధ స్థలములో ఉండనై ఉంటున్నాడు. ఆయనే వరుడైనటువంటి యేసుక్రీస్తు. పరిశుద్ధ స్థలములో ఉంటున్నటువంటిది వధువు సంఘము, క్రైస్తవ సంఘము, చిత్తబడిన సంఘము. అందుకని నువ్వు చిత్తబడినటువంటి సంఘముగా నువ్వు కనబడాలని ప్రభు నిన్ను కోరుకుంటూ ఉంటున్నాడు. కనుకనే ఈ మూడు విధములైనటువంటి గుర్తులకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో, అనగా సామెతల గ్రంథము, పరమగీత గ్రంథము, అలాగనే ప్రసంగీ గ్రంథము, ఇలాగున వాటిలో వ్రాయబడినటువంటి విషయాలు కనబడు. దాని ఇప్పుడు నేను మీకు అందిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట సంఘముని గురించి, అది వధువు సంఘముని గురించి, అది మన సంఘాలను గురించి, అది మనకున్నటువంటి మన సంఘములు ఎలాగను ఏ రీతిగా కనబడుతూ ఉంటున్నవి అన్నది గురించి నేను మీకు వివరణ ఇవ్వాలని కొన్ని నిమిషములు మీరందరూ కూడా ఓపికతో మరి టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వినాలని ఆశిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా అక్కడ అంటున్నాడు పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇలాగున కనబడుతుంది. ఏమని వ్రాయబడిందంటే, పెందల కాడలేసి ద్రాక్షవనమునకు పోదుము, ద్రాక్షవలు చిగురించునో లేదో, దానిమ పువ్వులు వికసించునో లేదో, దాడిమ చెట్లు పూతపట్టునో లేదో, సూతుము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేద్దను అని చెప్పనని వర్ణన కనబడుతూ ఉంటున్నది. అనగా వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘముతో చెబుతున్నటువంటి మాట, అలాగనే వధువు సంఘము కూడా వరుడైనటువంటి యేసుక్రీస్తుతో పలుకుతూ ఉంటున్నటువంటి మాట. ఈ వీరిద్దరికీ అవినాభావ అనుబంధ సంబంధం బాంధవ్యము కనబడుతూ ఉంటున్నది. సంఘము క్రీస్తులోను, అలాగనే క్రీస్తు సంఘముతోనూ అంటు కట్టుబడుతూ ఉంటున్నప్పుడు అది వధువు సంఘముగా కనబడుతూ ఉంటుంది. అనగా వరుడైనటువంటి యేసును ఎదుర్కొనుటకు చిందబడుతున్న సంఘముగా ఉంటున్నది. ఈ పరమగీత గ్రంథాన్ని వర్ణించాలంటే చాలా అందరూ కూడా మరి ఆత్మీయముగా వింటేనే ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ భావాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఏదో అని చెప్పి నేను అనుకుంటే ఇందులో ఉన్న పరమార్థాలు అన్నీ కూడా మనం మరిసిపోవుటకు వీలు కలుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆత్మీయ స్థితిలో దేవుని ఎదుట మోకరించి మనము దీనిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. యూదులై ఉన్నటువంటి వారు ఈ పరమగీత గ్రంథాన్ని, బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడంట మోకాళ్ళ మీద ఉండి వారు ధ్యానము చేసుకుననై ఉంటున్నారు. అందుకని పరమార్థముగా దేవుని యొక్క మర్మాలు మనం వినాలంటే మన మనసులోనికి ఏ తలంపులు రాకుండా, మది తలుపు, గది తలుపు, వృద్ధి తలుపు మనం బిగించి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైనటువంటి ఆనందంతో ఉండుటకు మన హృదయం తెరవడుచూ ఉంటున్నప్పుడు ఈ మర్మములు మనం గ్రహించడానికి వీలుంటుంది. అందునిమిత్తముగా ఈ సమయంలో భక్తుడై ఉంటున్నటువంటి ఈయన చెబుతున్నటువంటి మాట అంటున్నాడు వధువు సంఘముతో వరుడైనటువంటి యేసుక్రీస్తు. అలాగనే వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘముతో వారి సంభాషణ ఇలాగని ఇందులో వ్రాయబడి ఏమని అంటున్నారు ఇక్కడ, పెందలు కాడలేసి మనము మన ద్రాక్ష తోటకు మనం వెళ్ళుదుము, ద్రాక్ష పువ్వులు చిగురించడం లేదు, అలాగనే వాటి పువ్వులు వికసించడం లేదు, దానిమ చెట్లు పూత పట్టడం లేదు, అక్కడికి వెళ్ళి మనం వాటిని పరిశీలన చేసుకుందాం రమ్ము అని చెప్పి నేను ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాను. కనుక ద్రాక్ష చెట్టు, ద్రాక్ష సంఘము క్రైస్తవ సంఘానికి గుర్తుగా కనబడుతుంది. క్రైస్తవ సంఘములు ఈనాడు చిగురిస్తూ ఉండాలని, అవి పుష్పిస్తూ ఉండాలని, అవి వికసిస్తూ ఉండాలని, అవి సువాసన వెదజల్లుతూ ఉండాలని,
అది కాయలుగాను కాయలు పండ్లుగాను పరిపక్వ దశలోనికి వస్తూ ఉండాలి. అందుకని మనం ద్రాక్ష తోటకు వెళ్ళాలి. ద్రాక్ష ఫలాలను దానిమ్మ చెట్లను అవి ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయి అని పరిశీలన చేయాలి. ద్రాక్ష చెట్టు నిజమైనటువంటి క్రైస్తవ సంఘానికి గుర్తుగా కనబడదు. అలాగనే దానిమ్మ చెట్లు దేవుని సన్నిధిలో అంజూరపు చెట్లు ఇవి యూదులకును వాటికి ముంగుర్తుగా కనబడుతూ ఉంటున్నట్లు చూస్తున్నాం. సంఘములో దేవుని బిడ్డలరా, మనం ద్రాక్షవల్లులుగా ఉండాలి. యోహాను సువార్త 15లో ప్రభు చెప్పిన మాట, నేను నిజమయ్యున్న ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు అని చెప్పి నేను యేసయ్య స్వయంగా చెప్పుకుంటూ వచ్చిన మాట. అందుకనే ద్రాక్షవల్లులు స్వీకరించడం లేదు, కనుకనే అవి పోతపడుతూ ఉంటూ ఉండాలి, సువాసన వెదజల్లుతూ ఉంటూ ఉండాలి. కింద కాయగా, కాయ పరిపక్వముగా, పండుగా, అలాగే ఎప్పుడైతే పరిపక్వ దశలోనికి వస్తూ ఉంటున్నాయో సంఘములు వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి, మన సంఘములు అన్నీ కూడా ఆ రీతిగా స్థిరమైనటువంటి ఆత్మీయ జీవిత విధానములోనికి రానై ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను మహారాజు పరమార్థమై ఉంటున్నటువంటి సొలొమోను మహారాజు పరలోకమునకు గుర్తుగా వర్ణన చేస్తూ ఉంటున్నాడు. వధువు సంఘము, పెండ్లి కుమార్తె చిందబడుతున్నటువంటి సంఘము, వరుడైనటువంటి యేసును కలుసుకున్నట్టుకు సంసిద్ధమైనటువంటి సంఘముగా దేవునిలో కనబడుచు ఉంటూ ఉండాలి. అదే ప్రకారముగా అవి పువ్వులు వికసించనో లేదు, అలాగే దాడము చెట్లు పోతపట్టినో లేదు. మనం వెళ్ళి చూసి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. అదే దేవుని సంఘం. దేవుని సంఘంలోనికి వచ్చి ఆత్మీయముగా మనలను మనం దిద్దుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి, బలపరుచుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని రాజ్యానికి సన్నిహితులుగా మనము కనబడుచూ ఉంటూ ఉండాలి. అప్పుడు మన ద్రాక్ష తోటలు పోతపట్టినట్లుగా, చిగురిస్తూ ఉంటున్నట్లుగా కనబడుచూ ఉంటున్నవి అని పరిశుద్ధ లేఖనము కనబడుతుంది. అందుకనే పెందల కాడ దేవుని మందిరమునకు నీవు రావాలి, పెందల కాడ దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. పెందల కాడనే లేచి ప్రభు సన్నిధిలో ప్రభు పాద పూజ నువ్వు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను అనేక రీతులుగా ఆశీర్వదింపనై ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు కనబడుచు ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరొక విధమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఈ విధముగా కనబడుతూ ఉంటున్నది. పరమగీత గ్రంథంలోనే మరికొన్ని విషయాలు నేను మీకు రెండు మూడు రిఫరెన్సులు చూపించి నా సమయాన్ని నేను ముగించాలని అనుకుంటున్నాను. అందుకని పరమగీత గ్రంథంలోనే ద్రాక్షవల్లుల గురించి, తన సంఘాన్ని గురించి, వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘమును ఇలాగన ప్రోత్సహించి మాట్లాడుతూ ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. 6వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అంటున్నాడు కదా, లోయలలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగురించినో లేదు, దాడిమ వృక్షములు పూతపట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని. అందుకని లోయలలోని చెట్లు ఎట్లున్నవి, సంగములలో బిడ్డలు విశ్వాసులు ఆత్మీయులు ఎలా ఉన్నారు, ఆత్మీయముగా వారు ఎదుగుతున్నారా, వారు బలపరచబడుతున్నారా, వారు నిలబడుతున్నారా, ఆత్మీయమైనటువంటి వరాలతోనూ ఆత్మీయమైనటువంటి ఫలాలతోనూ ఆత్మీయమైనటువంటి అనుభవాలతో వారు నింపబడుతున్నారా లేదా అన్నది మనం పరిశీలన చేసుకునేటకు, లోయలలో ఉన్నటువంటి చెట్లను పరిశీలన చేయటకు. అనగా లోయలో ఉన్నటువంటి చెట్లు ద్రాక్ష చెట్లు ఉన్నవి, దానిమ్మ చెట్లు ఉన్నవి, అంజూరపు చెట్లు ఉన్నవి, అలాగనే ఇంకనూ పలు పలు విధములైనటువంటి నానా రకములై ఉంటున్నటువంటి చెట్లు ఉన్నవి కనుక అవి ఫలిస్తున్నాయా లేదా. చాలామంది విశ్వాసులు జీవితాలలో 30 సంవత్సరాల వంటి క్రైస్తవులు అని, 40 సంవత్సరం నుండి మేము క్రైస్తవులు అని, 60 సంవత్సరం నుండి మేము క్రైస్తవులు అని, అలాగనే మేము మోడర్న్ క్రిస్టియన్స్ అని చెప్పుకొనిచున్నటువంటి వారు ఎందరో సమాజంలో సంఘాలలో మనం వింటున్నాం, చూస్తూ ఉంటున్నాం. కానీ వారు ఫలిస్తున్నారు ఆత్మీయముగా, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు జ్ఞాపకం చేసి. కాలం అంతా జరిగిపోతుంది, సమయాలన్నీ జరిగిపోతున్నాయి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, జీవితం నిలకడలేదు, పరిస్థితులు నిలకడలేవు,
ఈ యొక్క లోకము సమాజము ఎక్కడికి వెళుతుందో ఎటు వెళుతున్నదో తెలియనటువంటి దినాలలో మనం ఉన్నాం. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ద్రాక్ష ఒళ్ళు చిగురించునో లేదు, దాడిము ఫలవృక్షములు పోత పట్టినో లేదు. చూచుటకు నేను అక్షోట వృక్ష ధ్యానమునకు వెళ్ళి, దైవ సన్నిధి ధ్యాన మందిరం, దైవ సన్నిధి ధ్యాన ఆలయము, దైవ సన్నిధి అది దేవుని యొక్క ప్రేమాలయము. అందుకని దేవుని యొక్క ప్రేమాలయములో, దేవుని యొక్క ధ్యాన సన్నిధిలో మనము కూర్చుని మన ఆత్మీయ విశ్వాసములను పరీక్షించుకున్నట్టుకు మనం అక్కడికి వెళ్ళాలి మందిరమునకు అని చెప్పనని దేవుని యొక్క భక్తుడు ఇలాగున తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని వెళ్ళవలనంటే నువ్వు పెందల కాడ లేచి ప్రభు మందిరములోనికి, ప్రభు సంఘములోనికి రావాలని దేవుని బిడ్డలారా కనబడుచూ ఉంటున్నది. పరవేది గ్రంథములోని 4వ అధ్యాయము 16వ వచనమును మనము చదువుకొనుచూ ఉంటున్నప్పుడు ఈ మాటలు ఇలాగున కనబడుచూ ఉంటున్నవి. ఏమనంటున్నాడంటే సొలొమోను మహారాజే మరలా ఇలాగను వర్ణన చేస్తూ ఉంటున్నాడు సంఘాన్ని, వధువు సంఘమును వర్ణిస్తూ ఉంటున్నాడనమాట. అనగా మనం చూస్తే అంటున్నాడు సంఘం గురించి ఇలాగను తెలియజేస్తూ అంటున్నాడు, ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింప చేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. గమనిస్తూ ఉంటున్నారా, ఒక సంఘం ఎదగాలంటే ఆ సంఘం మీదకి 2 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు కనబడాలి. అనగా అక్కడ అంటున్నాడు 2 వాయువులు, ఈ సొలొమోను మహారాజు రాసినటువంటి ఈ పరమగీతంలో 2 వాయువులను గురించి వ్రాస్తున్నాడు. ఒకటిది మొదటిది ఉత్తర వాయువు, 2వది దక్షిణ వాయువు. అందుకని ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేయించేయము. అనగా ఉత్తరము నుండి వస్తున్నట్టుని గాలి, దక్షిణం నుండి వస్తున్నట్టుని గాలి, దాని అర్థం, దాని భావం నువ్వు ఎప్పుడైనా విన్నావా? నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? తెలుసుకో. ఆత్మీయంగా నువ్వు నిలబడు, స్థిరపడు. దేవునిలో శ్రేష్టమైనటువంటి ఫలాలు నువ్వు పొందుకుంటానికి నిలబడాలి. అందుకని ఉత్తరపు గాలులు దేవుని యొక్క సన్నిధిలో చల్లని గాలులు అని చెప్పని నువ్వు రాయబడి, ఉత్తరపు గాలులు చల్లని గాలులు వీసు వరకును దేవుని సన్నిధిలో మనం కనబడుచూ ఉంటూ ఉండాలి. ఉత్తరము నుండి చల్లని గాలులు వస్తూ ఉంటున్నాయి. అనగా అది రక్షణ బాప్తీసమునకు గుర్తుగా కనబడుతుంది. మారు మనసు, రక్షణ బాప్తీసం, చిద్దవాటు, దీనికి ఉత్తరమున వచ్చుతున్నట్టు గాలులు ముంగుర్తుగా కనబడదు. 2వదిగా మనం చూస్తే దక్షిణ వాయువు, అనగా వేడి గాలులు, దక్షిణ ప్రాంతం నుండి వేడి గాలులు విసురును. అందుకనే వేడి గాలులు అనగా మనం చూస్తే దైవశక్తి, పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కాపుదల. 120 మంది మేడగదులు కూర్చుని ఉండి వారు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు బలమైనటువంటి గాలి వారి మీదకి వ్రాలగా వారందరూ అన్య భాషలతో మాట్లాడి ఆత్మీయతలో నింపబడి ఉంటున్నారు అని చెప్పనని కనబడుతుంది. మొదటగా బాప్తీసమునకు గుర్తుగా, మరి ఉత్తర వాయువు గుర్తుగా మనకు బాప్తీసం చల్లని గాలులు కనబడుతుంది. 2వదిగా దక్షిణపు గాలులు పరిశుద్ధాత్మ గుర్తుగా, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసుప్రభువే చెప్పుకుంటూ వచ్చాడు ఆ మాట, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్పన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎటు వెళ్ళకూడదు. మొదట యూదయ, సమరయ, నజరేతు, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరూ కూడా మీరు అటు వెళ్ళి వాక్యాన్ని అందించాలనగా, బోధించాలనగా, ప్రకటించాలనగా మీరు 10 దినములు ఇదిగో కనిపెట్టి ప్రార్థించి మీ మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వ్రాలును, వాక్శక్తి అనుగ్రహించును, పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చును, అన్య భాషలు మాట్లాడును. అందుకని ఆ విధమైనటువంటి గుర్తింపులో దక్షిణపు గాలులు మనకి సంగమునకు ఈ 2 గాలులు చాలా అవసరం. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. గనుకనే దేవుని సన్నిధిలో ఏలియా ఎత్తబడ్డాడు, పరలోకమునకు వెళ్ళారు, ఆకాశము నుండి పరిశుద్ధాత్మ గాలి వేసగా ఆ పరిశుద్ధాత్మ గాలిలో ఏలియా ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయి ఉంటున్నాడు మరణమును రుచి చూడుకోకుండా.
అలాగే నేటి క్రైస్తవ సంగమం మీద కూడా దక్షిణపు గాలులు వీస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటున్నప్పుడు, పవిత్ర జీవితము పరిశుద్ధ బ్రతుకు నీలో నాలో బనలో కనబడుచూ ఉంటున్నప్పుడు, ఆ పరలోకము ఉన్నతమైనట్టు ఏలేవలు ఆకాశములు గాలులు ఎగిరి వెళ్ళిపోయి 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 మహిమరాజ్యములు మహిమ సింహాసనం ఎదుట, ధవళమైనటువంటి సింహాసనం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడి ఉండుటకు అవకాశాలు కనబడుతుంది. అందుకని నువ్వు దేవుని యొక్క ఆత్మతో ఫుల్ఫిల్ కాబడుచు ఉండాలి అని దేవుని బిడలరా కనబడుతూ ఉండు. అలాగనే ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఆనందాన్ని ఇలాగన పొందుకునేటువంటి వారు మరి ఆశీర్వదించబడ్డారు. ఏలియా వెంబడి వెళ్ళినటువంటి ఎలీషా మరి విడువబడ్డాడు. కారణం ఏమిటనగా మనం చూస్తే దక్షిణపు గాలు ఆయన పొందలేకపోయి ఉంటున్నాడు. యోర్ధాను అనేది దాటుకుంటూ వెళ్ళారు, బాప్తిసం పొందుకున్నారు, వారు మరణంలో జయించారు. కానీ మరలా తిరిగి ఎలీషా పరిశుద్ధాత్మ అనుభవంలో ఆనందంలో ఉండలేక మరి అతడు వెనక్కి తిరిగి వచ్చి ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిలో ఆయన శిష్యుడై ఉన్నటువంటి ఆయన గురువై ఉన్నటువంటి ఏలియా పరలోకమునకు ఎత్తబడితే ఆయన శిష్యుడై ఉంటున్నటువంటి ఎలీషా విడుబడిపోయి ఉంటున్నాడు. చెద్దబాటు లేక, దైవ శక్తి లేక, దైవాత్మ పొందుకొనలేక, దైవ పరిశుద్ధాత్మతో ఫుల్ఫిల్ కాలేక లోకాశలను చూసి అనగా నేత్రాశను చూసి జీవపు డమ్మను చూసి అలాగనే వివిధమైనటువంటి వాటన్నిటిని కూడా చూసి అతడు విడువబడ్డాడు, మిగిలిపోయాడు. దేవుని కృపలలో మరి స్థిరపడలేకపోవచ్చు ఉంటున్నాడు. నేటి సంఘాలలో కూడా అనేకులు ప్రారంభ విశ్వాసము కడవర వరకునూ లేదు. కనుకనే దేవుని పరిచర్య మానవుడు విశ్వాసి క్రైస్తవుడు కనుకనే మొదటలో ఆత్మీయముగా దేవుని పనిని ప్రారంభించారు. తుదకు శరీరముతో వారు పరిచర్యను ముగించుకుంటున్నారు. ఇది విషయాలు. మరి కొంతమంది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా శారీరకర్మగా వారు పరిచర్యను ప్రారంభించి ఆత్మీయమైనటువంటి స్థితిలో నిలబడి పరలోకమునకు ఉన్నతమైనటువంటి రాజ్యమునకు వెళ్ళినటువంటి వక్తలు కూడా మనకు కనబడుచు ఉంటున్నారు. అందుకని మనం ఏ కోవకు ఏ జీవితంలో ఏ మాదిరి కర్మగా మనం కనబడుతున్నాం. అందుకని సంఘాన్ని అంటున్నాడు, ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనం మీద మీరు వాలండి విసరండి. అంటే ఉద్యానవనము సంఘం. ఒక వనములో రకరకాల చెట్లు ఉంటుంది, రకరకాల పువ్వులు ఉంటుంది, రకరకాల వృక్షాలు ఉంటుంది, రకరకాలతో కూడినట్టు. అనగా ఒకే సంఘములో దేవుని విడలరా ఒకరే ఉండరన్నమాట. రకరకాలు అన్యులుగాను అలాగనే మరి క్రైస్తవులుగాను ఇంకనూ వేరే రకరకాలతో కూడినట్టు వారు ఏసై యొద్దకు వచ్చి ఏసైను తెలుసుకొని ఏసైలో నిలబడి ఏసై కొరకు జీవిస్తూ తమ జీవితాలను దేవునికి అంకితంతో చేసుకునేటువంటి వారు ఉన్నారు. అందుకనే ఉద్యానవనములో మేపబడుచున్నటువంటి వ్యక్తిగా దేవుని సంఘములో పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడుచు ఉంటున్నటువంటి దేవుని బిడ్డలుగా. అందుకని నా ఉద్యానవనం మీద మీరు వాలండి విసరండి అని చెప్పనని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. దీనిని బట్టి దైవ నిర్ణయాన్ని బట్టి దైవ సంకల్పాన్ని బట్టి దేవుని బిడ్డలరా ఈ వాక్యాన్ని మీరు చాలా ఆత్మీయముగా వినాలని నేను మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ఎందుకనగా ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి, నిలబడాలి. కనుకనే శారీరకర్మగా మనం పడిపోయి చెడిపోయి తొట్టుపాటు పడిపోయి ఉంటే దేవుని శక్తికి మనం దూరముగా కనబడుతున్నాం. అందుకని ఎలీషావలే దుప్పటిని చూసి ఎలీషావలే ఉన్నటువంటి ఏలియాలో ఉన్నటువంటి ఆ మహిమను చూసి ఆయనతో పాటు ఉండుటకు ఇష్టపడలేదు. కానీ మరలా తిరిగి తన జీవితాన్ని వెనకకు మళ్ళించుకొని వచ్చినట్లు చూస్తున్నాం. వారి ఇరువురు కలిసి యోర్దన్ నది దాటి అవతలకు వెళ్ళిన తరువాత ఏలియా పరలోకమునకు ఎత్తబడుటకు అగ్నిరథములు గుర్రములు రౌతులు ఇవన్నీ వచ్చినాయి. రేపు పరలోకమునకు వధువు సంఘాన్ని యేసు ప్రభు తీసుకుని వెళ్ళాలంటే ఆ మేఘములలో మనమును ఎగిరి ఆరోహణమై వెళ్ళాలి. దాని కొరకు నువ్వు చిద్దబడాలి, దాని కొరకు నువ్వు ఫుల్ఫిల్ ఆత్మశక్తితో నింపబడాలి. నిన్ను పరలోకమును తీసుకుని వెళ్ళేటకు దేవుని యొక్క శక్తి మేఘము నిన్ను వచ్చి పరలోకానికి కొనుకోబడనై ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాను. లోకయాత్రలో బస్సుల మీద ప్రయాణం, ఆటోల మీద ప్రయాణం, సైకిల్ మీద ప్రయాణం, కార్ల మీద ప్రయాణం,
ఫ్లైట్స్ మీద ప్రయాణం, ఫ్లైట్ల మీద ప్రయాణం, ఇలాగని మనం చేస్తూ ఉంటున్నాం. కానీ రేపు మనం పరలోకమునకు వెళ్ళవాలనంటే మేఘం మీద మనము కొనిపోబడని ఉన్నాం. అందుకని ఏలియా ముంగుర్తిగానే ఆయన మేఘం మీద పరలోకమునకు దేవునితో నడుచుచు ఆయన పరలోకమునకు వెళ్ళిపోయి ఉంటున్నట్లు. అందుకని నా దాని పరిమళములు వ్యాపింప చేయుడి, నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏతించనుగాక. తనకిష్టమైనటువంటి ఫలం, ఆత్మీయమైనటువంటి వరాలు, ఆత్మీయమైనటువంటి ఫలాలు, ఆత్మీయమైనటువంటి జీవితాలు మనం కలిగి ప్రభులో నీవు ఉండాలి, నేను ఉండాలి, మనందరం కూడా ఉండాలి. దేవుని వాక్యంలో మనందరం ఆత్మీయంగా సిద్ధపడాలి. అందుకనే దేవుడు ఇంకొన్ని మనకు సమయం ఇస్తున్నాడు. ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోనకుండా నీ ఉంటే, నీ మరి నీలో నుండి ఫలాలు, ఆత్మీయ వరాలు బయటికి రాలేకపోతే మనం పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటున్నది. అందుకని ఫలములు ఫలించినయా, ఫలములు కలిగిన చెట్టుగా, ఫలములు కలిగిన వనముగా, ఫలములు కలిగిన సంఘముగా, ఫలములు కలిగినటువంటి దైవ బిడ్డలుగా, ఫలములు వరములు కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవుడుగా, బోధకుడుగా దేవుని బిడ్డలారా మనం కనబడుతున్నామా? ఒకవేళ ఏవేవో మనం ప్రకటించుకోవచ్చు, ఏవేవో మనం సంఘంలో చెప్పుకోవచ్చు, కానీ మన ఆత్మీయస్థితి ఎలాగన ఉన్నది? ఇందుకు వధువు సంఘము వరుడైనటువంటి ఆ మరి యేసు ప్రభుత్వం, అలాగే వరుడైనటువంటి యేసు క్రీస్తు వధువు సంఘంతో అంటున్నాడు, పెందలు కాడలేసి మనము మన ద్రాక్షావనములకు, సంఘములకు వెళదాం. సంఘాలు ఫలిస్తున్నాయా లేదా, సంఘాలు వర్ధిల్చు ఉంటున్నాయా లేదా? పరమేతి గ్రంథంలో మరొక విధమైనటువంటి మాటను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 8వ అధ్యాయము 13వ వచనము, పరమేతి గ్రంథములోనే 8వ అధ్యాయము 13వ వచనమును చదువుకుంటున్నప్పుడు అక్కడ అంటున్నాడు కదా, అనగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఉద్యానవనములో పెంచబడుచున్నటువంటి దానా. గనికనే ఈనాడు దేవుని బిడ్డలరా మనం ఎక్కడ పెంచబడుతూ ఉంటున్నాం, ఎందులో పెంచబడుతూ ఉంటున్నాం? సంఘంలో పెంచబడుతున్నావా? సంఘమునకు వేరుగా ఉండి నేను పెంచబడుచున్నాను, ఎదుగుచున్నానులే అని చెప్పని అనుకుని బ్రతుకుచూ ఉంటున్నామా? ప్రభు అంటున్నాడు తన సంఘాన్ని ఉద్యానవనములో పెంచబడుచున్న దానా, మేపబడుచూ ఉంటున్నటువంటి దానా. దేవుని యొక్క సన్నిధిలో 66 గ్రంథాలలో అమూలమైనటువంటి వచనాలు, అమూలమైనటువంటి మాటలు, వీటన్నిటితో నీ హృదయము దైవికముగా నింపబడాలి. అప్పుడు మనం పెంచబడుచున్నటువంటి వారిగా ఉండుటకు అవకాశము ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం పెంచబడాలి, దేవుని కృపలలో మనం నిలువబడాలి, దేవుని సాన్నిధ్యములో మనం జీవిస్తూ ఉంటూ ఉండాలి అని చెప్పనని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. 8వ అధ్యాయములో మరొక విధమైనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అంటున్నాడు, నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సంఘము దేవుని వశములో ఉంది. చాలామంది అంటున్నారు నా సంఘమని, నా మందని, నా స్వాస్థ్యమని, నా జనాంగమని, ఇది నాదని అని చెప్పన్నారు అనుకుంటూ మనం తృప్తి పడుచూ ఉంటున్నాం. కానీ బైబుల్ చెప్పేదేంటో నువ్వు ఒకసారి ఆ వచనాన్ని చదువుకుని ఆలకిస్తే ఏమో కనబడుతూ ఉంటున్నది, నా ద్రాక్షావనము నా వశములో ఉన్నది. కనుకనే మనము దేవుని యొక్క వశములో కనబడుచూ ఉంటున్నటువంటి బిడ్డలుగా కనబడాలి. అప్పుడు నువ్వు ఎదగగలవు, పెరగగలవు, వర్ధిల్లగలవు, వికసించగలవు, సువాసన వెదజల్లగలవు, నీ వాసన పరిమళించుచూ ఉంటున్నటువంటి సువాసన వలె అది కనబడుచూ ఉండాలని వధువు సంఘమును వరుడైనటువంటి యేసు ఇలాగను వర్ణిస్తున్నాడు. కనుక ఈ యొక్క సమయమున మనలను మనము ధ్యానం చేసుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో కొనసాగుటకు చెందబడాలి. ఒకవేళ మీ అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాము. అలాగనే దేవుని యొక్క పనిలో సహకారులుగా మనం ఉండాలి. ఆత్మీయంగా మనందరం కూడా ఎదుగుదల కలిగి వధువు సంఘముగా చెందబడి పరలోకమునకు ఎత్తబడినంత వరకు కూడా ప్రభు కొరకు మనం, సంఘం కొరకు మనం ప్రయాసపడాలని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్ ఉన్నవి, ఆ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుడు మీకు త్వరగా విడుదల, స్వస్థత అనుగ్రహింపన అయి ఉంటున్నాడు. మీ అవసరతలను మాకు తెలియజేయండి. మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం
మేము తప్పక ప్రార్థించనై ఉంటున్నటువంటి వారుగా ఇందుమూలముగా మీ అందరికను సవినయముగా విన్నవించుకుంటూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుడు మనలను నిండుగా దీవించి ఆయన కృపలో మనందరిని వర్ధలింపచేయునుగాక. మీరందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని దీవుని తీసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ మాటలు విని ఉన్నటువంటి బిడ్డలందరిని కూడా నిండారుగా మీరు దీవించున్నాయా. అలాగనే ఎవరెవరు ఏ అవసరతలలో ఉన్నారు, అక్కర్లో ఉన్నారు, వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా మీరు తీర్చమని వేడుకొంచు. వెన్నలు కాడలేసి మనం మన ఉద్యానవనమునకు వెళ్ళదు అని చెప్పబడినట్టు ఆ వచనాన్ని వాక్యాన్ని ధ్యానించుకుంటుండు. అందులో ఇంకను నిగూఢమైనటువంటి మర్మాలు రానయ్యున్నటువంటి దినాలలో తెలుసుకున్నట్లు నీ సహాయము దాయిచ్చేయమని మమ్మల్ అందరిని నిండారుగా, సంఘమును నిండారుగా, వధువు సంఘమును నిండారుగా మీరే దీవించు. సార్వత్రిక క్రైస్తవ సంఘములు అన్నింటినీ కూడా మీరు ఆశీర్వదింపదాయచ్చి ఏసునామను బట్టి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, అన్యోన్య సహవాసం, ఆదరణ మనకును పరిశుద్ధులకును ప్రవచనంత వరకు తోడు నీడగా ఉండి నడిపించి వర్ధలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మరి నేను చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చి నందు సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. మీ సమస్యలు మాకు తెలియజేస్తే తప్పకోకుండా దేవుడు మరి మంచి ఆరోగ్యము, ఆయుష్ బలము, శక్తి మీకు ఇవ్వనై ఉంటున్నారు. మేము ప్రార్థించనై ఉంటున్నాము. మా సంఘముని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మంగళాపురం, లంకపల్లి, పాగోలు పరిసర ప్రాంతాలలో దేవుని పరిచర్లో ఉంటున్నాం. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో స్థిరపడాలని, ఆత్మీయముగా బలపడాలని ఆశిస్తూ కోరుచు ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఆమెన్, ఆమెన్.